తెలుగు టీవీ పబ్లిక్ పల్స్ లో భాగంగా కొడంగల్ వచ్చాము ఈరోజు. మరి ఇక్కడ వాస్తవ పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఇక్కడ పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరేం పేరండి? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఇక్కడ? ఇక్కడేనా ప్రాపర్? ఓహోహో, వెరీ గుడ్. మరి కొడంగల్ నుంచి ఈసారి రేవంత్ రెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన నరేందర్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు. నరేందర్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు. ఇది మరి ఈసారి పోటీ ఎలా ఉండొచ్చు, ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? రావాల్సిన కంపల్సరీ ఆల్రెడీ కాంగ్రెసే, తిరుగులేదు. కాంగ్రెస్ కంపల్సరీ రావచ్చు. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు గెలవచ్చు అనేది మీ అభిప్రాయమా? రేవంత్ రెడ్డి అది ఎట్లా టీఆర్ఎస్ తరఫున, అంటే కేసీఆర్ గారు పరిపాలన అదంతా బాగుంది అని ఒక ఫీలింగ్ లో ముందస్తుకు వచ్చారు కదా? ఆల్రెడీ అక్కడ సిటీలో మాత్రం టీఆర్ఎస్ఏ, ఇక్కడ మా డిస్ట్రిక్ట్ మా తాలూకాలో కంపల్సరీ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ఇప్పుడు వ్యక్తి వల్ల రావచ్చనే లేదంటే పార్టీ వల్ల వ్యక్తి రావచ్చు అనుకుంటున్నారా? తమ్ముడు కంపల్సరీ గురునాథ్ రెడ్డిని ఓడించి చేసి ఆల్రెడీ ఆయనే వచ్చాడు, వాళ్ళు కంపల్సరీ ఆయనే కంపల్సరీ రావచ్చు. అంటే ప్రజల్లో ఒక ఇది కూడా కనబడుతుంది, అంటే ప్రభుత్వం టీఆర్ఎస్ వచ్చి ఇక్కడ కాంగ్రెస్ వస్తే అభివృద్ధి జరగట్లేదు కాబట్టి అక్కడ ఇక్కడ ఒకటే ఉంటే బాగుంటుంది అనే వేలో కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే ఈసారి టీఆర్ఎస్ రావచ్చేమో అనే ఒక ఇది కూడా కనబడుతుంది. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? రావచ్చు అంటే నాకైతే ప్రపోజల్ కంపల్సరీ ఇక్కడ ఈ కొడంగల్ తాలూకాలో కంపల్సరీ నా కాంగ్రెస్ అంతే, టీఆర్ఎస్ డౌట్. అట్లా ఇక్కడ కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఏ ఇదిలో రావచ్చని ఆయన ఏమైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశారా లేదంటే వ్యక్తిగతంగా ఆయనకున్న ఫాలోయింగ్ని బట్టి రావచ్చు అనుకుంటున్నారా? ఎట్లా? వ్యక్తిగత సింపతి వల్ల రావచ్చు అని అది మా ఒప్పు.